నమస్కారం, ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోడీ మతోన్మాద శక్తులు రెచ్చగొడుతున్నారని మండిపడ్డ కాంగ్రెస్ నాయకురాలు మల్లిక. సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ నర్సింగ్ దినోత్సవం. నగరంలో వరుసగా దొంగతనాలు, దొంగలను అదుపులో తీసుకున్న పోలీసులు. కూరుపాటి నాగేశ్వరరావు అనే ప్రతి వ్యాపారి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సమయంలో తన ఇంటిలో బెట్టింగ్ వ్యాపారం చేయటం. అతని వద్ద గుంటూరుకు చెందిన దుంపల సుధీర్ మరియు కుటుంబం పాడుకు చెందిన వాసు మరియు బాలాజీ అని వారి ఏజెంట్లు నియమించి బెట్టింగ్ వ్యాపారం చేస్తున్నట్లు నిన్న రాత్రి శ్రీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరులోని అర్బన్ వారి ఆదేశాల మేరకు శ్రీధర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నగరపాలక పిఎస్ వారి సిబ్బంది మరియు క్యూఆర్టీఎస్ఎస్ షేక్ నాగూర్ మీర సాహెబ్ మరియు వారి సిబ్బంది సహాయంతో నిందితులైన కూరపాటి నాగేశ్వరరావు మరియు దుంపల సుధీర్ అను వారిని గుంటూరులోని విద్యానగర్లోని 1వ లైన్లోని పద్మావతి అపార్ట్మెంట్లోని కూరపాటి నాగేశ్వరరావు యొక్క ఇంటిపై దాడి చేసి పట్టుకొని వారి ఇద్దరి నుండి 7 సెల్ ఫోన్లు, 1 LED TV, 2 ల్యాప్టాప్లు, 26 సెల్ ఫోన్లు, ఒకేసారి వాడగలిగిన ఫోన్ లైన్ బాక్సు మరియు 17 సెల్ ఫోన్లు, 3,55,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఉంది, నేనే అడిగాము. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చెప్తున్నారు నాకు ఏం లింక్ లేదు. నేను బెట్ ఫేయర్ అది ఒక యాప్ ఉంది, ఆ యాప్కి చూసి మనం చేస్తున్నాను. లిమిటెడ్ కస్టమర్ ఉన్నారు వాళ్ళు. డైరీలో కూడా నాకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఓన్లీ 22 మెంబర్స్కి లిస్ట్ మాకు దొరికింది. పెద్ద లిస్ట్ ఇప్పటివరకు ఇంకా ఏదైనా ఫర్దర్ సీజర్ ఉంటే నన్ను మనం సీజర్ చేస్తాము. సీజర్ చేసిన తర్వాత ఇంకా ఏదైనా లింక్ ఉంటే వాళ్ళు మొబైల్ ఫోన్లో ఎక్కడో లింక్ ఉంటే, కానీ వేరే ఎలక్ట్రానిక్ వాళ్ళు కంప్యూటర్లో ఏదైనా లింక్ ఉంటే ఆ లింక్ మీద మనం వెళ్తాము, చూస్తాము. నాలుగు పాల్పడుతున్న మూర్చు సీతారామయ్య సన్న వెంకటేశ్వరను నగరపాలం పిఎస్ వారు, వారి సిబ్బంది మరియు క్యూఆర్టీఎస్ షేక్ నాగూర్ మీర సాహెబ్ మరియు వారి సిబ్బంది సహాయంతో నిందితుడిని పట్టుకుని వారి వద్ద నుండి 300 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2013లో మంగళగిరి టౌన్లో ఒక నైట్ హౌస్ బ్రేకింగ్ జరిగింది. ఆ కేసులో కంప్లైంట్ చెప్పారు 350 గ్రామ్ గోల్డ్ ఐటమ్, దాదాపు 5 లాక్స్ రూపీస్ సామానం దొంగతనం చేయడం జరిగింది. ఆ కేసు సంబంధించిన మనకి ఫింగర్ ప్రింట్ దొరికినాయి. ఫింగర్ ప్రింట్ ఆ టైంలో బాగా కరెక్ట్గా ఫింగర్ ప్రింట్ లేదు, దానివల్ల కొంచెం టైం పడింది. బట్ ఫింగర్ ప్రింట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇది అఫెండర్స్, ఒక పాత అఫెండర్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత వారికి అరెస్ట్ చేసి అడగడం జరిగింది. అడిగిన తర్వాత వారు కన్ఫెషన్లో చెప్పారు నేను ఇది చేయడం జరిగింది. ప్రాపర్టీ గురించి కూడా చెప్పారు. కట్ట చేసి ప్రాపర్టీ ఇమీడియట్ వాళ్ళు ఇంటిలో పెట్టారు. వాళ్ళు ఫాదర్ దగ్గర వాళ్ళు ప్రాపర్టీ ఉన్నాయి. వాళ్ళు ఫాదర్కి తెలియదు ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి దొరికినాయి. కానీ ఏముంది దాంట్లో ఇంక్వైరీ చేసిన తర్వాత మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ ప్రాపర్టీ మాకు రిసీవ్ అయింది, దొరికింది. ఆ ప్రాపర్టీ మీ ముందు ఉంది, కంప్లీట్ ప్రాపర్టీ ఇంటాక్ట్గా సేమ్ షేప్లో అట్లా ప్రాపర్టీ ఉంది, దొరికింది. ఈ అఫెండర్ అంతకుముందు కూడా కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళ మీద బీసీ సీట్ కూడా ఉంది. అంతకుముందు చెల్లాపల్లి పోలీస్ స్టేషన్లో DHB లో 2009లో పార్టిసిపేట్ చేశారు. చెల్లాపల్లి పోలీస్ స్టేషన్లో DHB చేశారు 2010లో. విజయవాడ 1 టౌన్లో ఛాన్స్ స్నాచింగ్ 2012లో చేశారు. చిలకాల్పూడి పిఎస్ మచిలీపట్నం సర్కిల్లో అక్కడ కూడా ఛాన్స్ స్నాచింగ్ చేశారు. మోటార్ సైకిల్ కూడా థెఫ్ట్ చేశారు 2013లో. ఆ కేసులో వాళ్ళకి కోర్టు ద్వారా కన్విక్షన్ కూడా వచ్చింది, 6 మంత్స్ జైల్లో కూడా ఉన్నారు. దాని తర్వాత మన మంగళగిరిలో ఇది 2013లో కేసు చేశారు, దానిలో దొరికారు మాకు. దాని తర్వాత కూడా ఒక కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అకి వీడు పోలీస్ స్టేషన్ భీమవరం సర్కిల్ అక్కడ బ్యాగ్ థెఫ్ట్ చేశారు 2014లో. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు చెప్పిన పరంగా కన్ఫెషన్లో అంటున్నారు నేను వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఏమేమి యాక్టివిటీలు ఉన్నారు అది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా వస్తుంది. బట్ ఈ పని కోసం ఇది నేను ఫింగర్ ప్రింట్ టీమ్కి అండ్ మా ఇన్వెస్టిగేషన్ టీమ్కి అందరికీ కాంగ్రెచులేట్ చేస్తున్నాను. ఈ కేసులో ఇంటెక్ట్ ప్రాపర్టీ ద్వారా అది మొత్తం ప్రాపర్టీ దొరికినాయి పబ్లిక్కి. ఎవరైనా ప్రాపర్టీ దొరికింది వాళ్ళు కూడా అది మంచి న్యాయం వాళ్ళ కోసం అది జరిగింది. థ్యాంక్ యూ. ప్రపంచ
నర్సింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్కాట్ అండ్ సైట్స్ ఆధ్వర్యంలో సెయింట్ జాన్స్ ఆఫ్ హాస్పిటల్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ పర్సన్ జానీ మూన్ మాట్లాడుతూ, నైటింగేల్ జన్మదినోత్సవాన్ని నర్సింగ్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రాణం పోసేది డాక్టర్ అయితే దాన్ని నిలబెట్టేది నర్సు అని అన్నారు. ప్రతి ఒక్క నర్సు కూడా సహృదయంతో రోగులకు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశిష్ట సేవలు అందించిన నర్సులు ఘనంగా సన్మానం చేశారు. నేను ఎప్పుడు ఒకసారి వచ్చాను ఈ హాస్పిటల్కి మా రిలేటివ్స్ ఒకళ్ళకి ప్రోగ్రామ్కి రావడం అనేది ఇదే మొదటిసారి. మీ హాస్పిటల్ చూస్తూ ఉంటే చాలా బాగుంది మేడం. ముఖ్యంగా క్లీన్నెస్ అనేది చాలా నీట్గా, ఎక్కడ చెత్త అనేది ఎక్కడ కనబడదు అసలు. చాలా దీనికి కారణం క్లీన్నెస్ కారణం చెప్పి ఒక మహిళ ఈ విధంగా ఈ కాలేజీ డెవలప్ అవ్వడానికి హాస్పిటల్ అనేది కృషి చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు మా అందరి తరఫున ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా డాక్టర్ రాఘవరావు గారికి, మన పార్వతి మేడం గారికి, శ్రీనివాసరావు గారికి, స్కౌట్స్ అండ్ గైడ్స్ శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన సిస్టర్స్ అందరికీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ టీచర్స్కి, స్టూడెంట్స్కి మరియు మీడియమిత్రులందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు నర్సెస్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనందరికీ తెలుసు, డాక్టర్స్ అనేవాళ్ళు ప్రాణాన్ని పోస్తే ఆ ప్రాణం నిలబెట్టడానికి కష్టపడే వాళ్ళు నర్సెస్ అని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే డాక్టర్స్ ఆపరేషన్ చేసి వెళ్ళిపోతారు, వాళ్ళని రూమ్స్కి షిఫ్ట్ చేయడం కానివ్వండి, వాళ్ళకి కంటిన్యూగా చూడడం కానివ్వండి, 24 అవర్స్ మార్నింగ్ ఒకళ్ళు ఈవినింగ్ ఒకళ్ళు అందరూ కూడా వాళ్ళందరినీ వాళ్ళని పేషెంట్స్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మాత్రమే వాళ్ళు మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా చేరగలుగుతూ ఉన్నారు. దానికి కారణం డాక్టర్స్ మరియు కేవలం ఎక్కువ కష్టపడేది నర్సెస్ అని చెప్పి నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ ఈ వృత్తిలో బాగా వర్క్ చేస్తూ ఉన్నారు, ఇంకా బాగా మీరు ఏ విధంగా పేషెంట్స్ని వాళ్ళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత జవానులపై దాడులు అధికంగా జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకురాలు మల్లిక అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మోదీ మతోన్మాద శక్తులు రెచ్చగొడుతున్నారని, అరాచకత్వ పాలన కొనసాగిస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసనగా మోడీకి గాజులు పంపుతున్నట్లు తెలిపారు. ఇకనైనా పాలన మెరుగుపరచుకోవాలని కోరారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి శోభా ఓజా గారి ఆధ్వర్యంలో ఆమె పిలుపు మేరకు మా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టామండి. ఏంటంటే గాజుల్ని నరేంద్ర మోడీ గారికి మేము కొరియర్లో పంపిస్తున్నాము. ఎందుకంటే మన దేశ రక్షణార్థం పనిచేసే సైనికులు, జవాన్లు ఎందరో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాదాపు 250 మంది చనిపోయారు, వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. మేము అధికారంలోకి వచ్చినాక అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిన నరేంద్ర మోడీ గారు ఇంతవరకు జవాన్ల ప్రాణాల విషయంలో కూడా ఏం చర్యలు తీసుకోలేదు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా మన్మోహన్ సింగ్ గారికి, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఆమె శృతి ఇరానీ గారు, ఆ రోజు ఆయన సరిగ్గా పరిపాలన చేయట్లేదని చెప్పి గాజులను పంపించారని మరి ఆవిడ ఇప్పుడు ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు. మరి ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఇన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. దేశ రక్షణ కోసం పాటుపడే జవాన్ల విషయంలో వాళ్ళు ఏ చర్యలు తీసుకోవట్లేదు. మేము అన్నీ చేస్తామని చెప్పి ఆయన ఉట్టి మాటలు చెప్తున్నారే తప్పితే పరిపాలనలో మాత్రం ఆయన ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి మేము నిరసన తెలియజేస్తూ ఈ గాజులు పంపిస్తున్నామండి. మీ అందరూ మహిళలందరూ తల ఒక 2 గాజులు పట్టుకొని నరేంద్ర మోడీ గారికి అందరూ తీసుకోండమ్మా, నరేంద్ర మోడీ గారికి ఇస్తూ నిరసన తెలియజేస్తూ ఉన్నామన్నమాట. వినుకొండ ఆర్టీసీ బస్టాండ్లో సాధారణంగా తనిఖీలు నిర్వహించారు. రీజనల్ మేనేజర్ శ్రీహరి గారు, డిప్యూటీ సిటిఎం వెంకటేశ్వరరావు, డిపో మేనేజర్ హనుమంతరావు ఆర్టీసీలో ప్రమాదాలు నివారించేందుకు రాష్ట్రంలో మొట్టమొదటిగా గుంటూరు జిల్లాలోని రోడ్డు భద్రతా కమిటీని త్వరలో ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం త్వరలో మాచర్ల వినుకొండకు నూతన సర్వీసులు, వినుకొండ టు విజయవాడకు రాత్రిపూట 10 గంటల నుండి నూతన సర్వీసులు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు వైద్య ఆరోగ్య బృందాలు మంగళగిరి మండలం చిన్నకాకని, ఆత్మకూరు, పెదవడ్లపూడిలోని వైద్య సేవలు పరిశీలించారు. ఈ బృందంలోని యూపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో
పర్యటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లెటూరు ప్రాంతాల్లో వైద్య సేవలు ఎలా అందుతున్నాయన్న క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు తమ మంత్రి ఆధ్వర్యంలో పర్యటనలు చేస్తున్నట్లు బృందం సభ్యులు తెలిపారు. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న తీరు, ప్రజలు ఇక్కడ అందుతున్న వైద్య ఆరోగ్య పరిస్థితులు తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు తమ పర్యటన ముఖ్య ఉద్దేశం అని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఇక్కడ సిబ్బందిని వారి పనులు అడిగి ఎలా చేస్తున్నారో నేరుగా తెలుసుకున్నారు. Things and we can include these things in our RFQ. Like as I have seen this MMU, there are so many good like how to monitor all these things, because this is not investing. Like we have to, like they are such a beautiful monitoring system they have. విజయవాడ కంకిపాడునందు భారతీ పెట్రోల్ బంక్ ఎదురుగా వడ్డీ వ్యాపారి ఇంట్లో నగదు నగలు కోసం హత్యకు పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో శ్రీ క్రాంతి రాణా టాటా ఐపీఎస్ సిసిఎస్ పోలీసులు వారు 4 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి హంతకులు పట్టుకునేందుకు దర్యాప్తులు వేగవంతం చేస్తున్నారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.